వెల్కమ్ టు జనం అన్నమాట. నేను మీ చంద్ర. ఆంధ్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎంతగా వేడెక్కాయి అంటే ప్రతి చిన్న విషయాన్ని రాజకీయంగా చూడడాన్ని మొదలెట్టారు. ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి అభివృద్ధిని, సంక్షేమ పాలనని విమర్శించడానికి వీళ్ళు ఏమీ లేక క్రికెటర్ని సైతం రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు వివాదాస్పదమైంది. ఏ విధంగా వివాదాస్పదమైందంటే కొన్ని అనివార్య కారణాల వల్ల, నోటి దృశ్యం వల్ల, హనుమాన్ విహార అనే క్రికెటర్ పైన ఆంధ్ర అసోసియేషన్ వేటు వేసింది. అయితే దానికి కారణం వైసీపీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుల వల్ల ఇది మొదలైందని చెప్పింది. దీని గురించి మనం చర్చించుకుందాం. మరి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనుకుంటే 2019 ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేర్చిందా లేదా, నెరవేర్చకపోతే విమర్శించండి. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదా, అభివృద్ధి చేయకపోతే ఇప్పుడు విమర్శించండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికలప్పుడు ఓడిపోయినప్పటికీ 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి మేనిఫెస్టోను 2024 ఎన్నికల వరకు అమలు పరుస్తూనే ఉన్నాడు. అందులోగా టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నప్పటికీ అదరకుండా బెదరకుండా సిద్ధం సభ్యులతో సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు. అదేవిధంగా తన కార్యకర్తలకు కావచ్చు, తన నాయకులకు కావచ్చు దిశానిర్దేశం చేసుకుంటూ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు. కానీ టీడీపీ జనసేన నాయకులు కుయుక్తులు పడుతున్నారు. వీళ్ళకి బాధ్యతగా ఈనాడు ఆంధ్రజ్యోతి నిలుస్తుంది. ఎందుకు ఈనాడు ఆంధ్రజ్యోతి నిలుస్తుందంటే, ఈ రోజు ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని గద్దెపై కూర్చోబెట్టాలని వీళ్ళు చూస్తున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని గద్దెపై కూర్చోబెట్టాలంటే, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, రామోజీ రావు గారు, రామోజీ ఫిలిం సిటీ లాంటి మళ్ళీ ఇంకొంత భూమిని అమరావతి ప్రాంతంలో దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు సిద్ధంగా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా వీళ్ళ కుయుక్తులు పన్ను, పేద ప్రజలను మంచి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తుంటారు. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఆంధ్రజ్యోతి ఎండి ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికను ఎలా కొనగలిగారు, అదేవిధంగా రామోజీరావు కూడా రామోజీ ఫిలిం సిటీలో అన్ని వేల ఎకరాలు ఎలా దోచుకోగలిగారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా, మరి పోని వీళ్ళు ఏమన్నా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కానీ, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ, అంతకుముందు కాంగ్రెస్ నాయకుల ప్రభుత్వంలో కానీ ఒక్క సెంట్ అయినా వీళ్ళు తీసుకోగలిగారా? అంటే అక్రమాలకు అడ్డుకట్ట వేసే నాయకులు వీళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. అందులోగానే ఈ రోజు హనుమాన్ విహారి అనే క్రికెటర్ని వివాదాస్పదం చేశారు. అక్కడ జరిగింది ఒకటైతే వీళ్ళు రాసింది మరొకటి. ఖచ్చితంగా వీళ్ళు పూర్తి వివరాలు తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు విమర్శలు చేస్తుంటారు. కానీ అన్ని విషయాలు తెలిసి కూడా రామోజీ రావు గారు విమర్శలు చేస్తున్నారు. ఎందుకు విమర్శలు చేస్తున్నారంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని. కానీ గద్దె దించలేరు వీళ్ళు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకోవడం సిద్ధంగా ఉన్నారు. మరి ఆ ప్రజలను ఎలాగైనా మొప్పి పెట్టాలని చూస్తున్నారు. ఈ రోజు హనుమాన్ విహార అనే క్రికెటర్ ఒకటి కాదు రెండు కాదు కొన్ని పదుల సంఖ్యలో ఆంధ్ర అసోసియేషన్ బోర్డుకి ఫిర్యాదులు అందిన దాఖలాలు ఉన్నాయి. ఆ ఫిర్యాదులు అందితే ఆ ఆంధ్ర అసోసియేషన్ బోర్డుకి తిరిగి ఆయన సంజయ్సించుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇంకొకసారి ఇది రిపీట్ కాదు, ఇది ఒకసారి మన్నించండి అని చెప్పి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే తన కొడుకుపై దాడి చేశాడని హనుమాన్ విహారి పైన క్రికెటర్ తండ్రి అయినా మరో క్రికెటర్ తండ్రి అయినా ఫిర్యాదు చేశారు, బహిరంగంగానే మాట్లాడారు సోషల్ మీడియాలో. మరి అతని విషయాలు ఏవి కవరేజ్ చేయకుండా ఖచ్చితంగా హనుమాన్ విహారి ఈ ఉదాంతాన్ని మాత్రం హైలైట్ చేస్తూ పైసెచ్ ఆనందం పొందాలని చూస్తుండే. మరి నిజంగానే పరిస్తుందే, మరి నిజంగానే ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ అలా చేసిందంటే ఖచ్చితంగా లేదు ముమ్మాటికి. కానీ ఈయన పైన ఏమన్నా ఫిర్యాదులు అందంటే, ఇంతకుముందు ఆల్రెడీ ఫిర్యాదులు అందినాయి. ఫిర్యాదులు అందినా కూడా ఫిర్యాదులు లేనిటిని వేటిని బయట పెట్టకుండా, కేవలం వీళ్ళు ఏవి వేటిని బయట పెడుతున్నారు ఖచ్చితంగా అంటే, దీనిపై క్రీడాకారులు చేసిన ఫిర్యాదులను కూడా ఇక మనం ఒకటి చదువుతుంది. అంటే హనుమాన్ విహారిపై క్రీడాకారులు చేసిన ఫిర్యాదులను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విచారణ చేసింది. ఆరోపణలు వాస్తవమని తేలడంతో అతనికి రాతపూర్వకంగా నోటీసులు ఇచ్చింది. దానికి హనుమాన్ కూడా సమాధానం చెప్పాడు. బోర్డు తీసుకునే నిర్ణయానికి తను కట్టుబడి ఉంటానని సమాధానం చెప్పాడు. దీనికి అనుగుణంగా అతనిపై బోర్డు చర్యలు తీసుకుంది. అంటే దానికి అనుగుణంగానే బోర్డు చర్యలు తీసుకుంది. కానీ దాన్ని ఆసరాగా చేసుకుని కొద్దిగా తప్పుడు వార్తలు రాసి ప్రజలలో లేని వ్యతిరేకతను సృష్టించాలని వీళ్ళు చూస్తున్నారు. కానీ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక హనుమాన్ విహారిపై ఎందుకు కక్షిగట్టాలని చూస్తాడు? అతను చేసిన చర్యల పట్ల బోర్డు రాతపూర్వకంగా సమాధానం అడిగి తను నిజాలు తెలుసుకొని ఆ నిజాల్లో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి ఆ వాస్తవాలకు అనుగుణంగా తనపై చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాదని వీళ్ళు ఏదో వైసీపీ ప్రమేయం ఉంది, వైసీపీ ప్రమేయం వల్ల ఇతను తొలగించారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక పార్టీ అనుకుంటే ఒక కెప్టెన్ తొలగించడం అంత సులభం అంటారా? ఏ క్రికెటర్నైనా, ఆంధ్ర క్రికెటర్నైనా, తెలంగాణలో తెలంగాణ క్రికెటర్ బోర్డర్లో అయినా కూడా, లేదంటే ఒడిశా క్రికెటర్ బోర్డర్నైనా, పక్క రాష్ట్రాల్లో, ఇంకా మన పక్క రాష్ట్రాలు చాలా ఉన్నాయి, ఆ రాష్ట్ర బోర్డర్లో అయినా, ఐపీఎల్ ఒక టీంలో అయినా కూడా కావచ్చు, మన దేశ క్రికెటర్లో కావచ్చు, మరి ఒక పార్టీ అధినేత లేదంటే ఒక ప్రభుత్వం అనుకుంటే క్రికెటర్ని తొలగించడం సాధ్యం అంటారా? అతనిలో మెలకువలు చూసి అతను ఆడగలిగితే తన సేవలు దేశానికి, రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావాలని భావిస్తే అతన్ని అడిగి బ్రతంలాడి ఆడే పరిస్థితి వస్తుంది. నేను అతను ఆడు అన్నా కూడా, ఈరోజు ధోని బయటకు వచ్చినప్పుడు ఎంతమంది యావత్తు మద్దతు తెలుపుతున్నారు ధోనికి?
దేశవ్యాప్తంగా అతను ధోని ఫ్యాన్స్ సచిన్కి ఎంతమంది తెలుపుతున్నారు, సౌరభ్ గంగూలీకి ఎంతమంది తెలుపుతున్నారు, గౌతమ్ గంభీర్కి ఎంతమంది తెలుపుతున్నారు, వివిఎస్ లక్ష్మణ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆట తీరుతో వాళ్ళందరినీ తన ఫ్యాన్స్గా చిత్రించుకోగలిగారు. మరి ఈరోజు హనుమాన్ విహారి అనే వ్యక్తి కూడా మంచి ఆటగాడైతే తన ఫ్యాన్స్ అందరూ మద్దతు తెలుపుతారు. మరి ఎందుకు ఒక ఫ్యాన్ కూడా అతనికి మద్దతు తెలిపిన దాకా లేవు? తన ఆట తీరుతో ఎందుకు అందరినీ అబ్జర్వ్ పరిచి ఆట కనపరచలేకపోతున్నాడు? అంటే ఆయన ఆట తీరు పక్కన ఎలాగా మనం పక్కన పెడితే ఖచ్చితంగా ఆయన చేసిన చర్యలలో భాగంగా ఆంధ్ర అసోసియేషన్ అతన్ని రాతపూర్వకంగా రాసి లెటర్ ఇచ్చింది, దానికి ఆయన సమాధానం చెప్పాడు, దాంట్లో నిజాలు తెలుసుకొని కెప్టెన్గా తొలగించడం జరిగింది. అంతకుమించి ఏం లేదు. అయితే వీళ్ళు ప్రతి చిన్న విషయాన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడున్న ప్రస్తుతం ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నిందని వేస్తే బాగుంటుంది, ఎన్నికల సమయంలో ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది అనుకున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా గద్దెనెక్కించడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. మరి ఇలా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఎందుకు ఇలాంటి పైశాచిక ఆనందం పొందుతున్నారు అంటే ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారిపై లేని వ్యతిరేకతను సృష్టించాలని చూస్తున్నారు. ఈ లేని వ్యతిరేకత ఖచ్చితంగా వచ్చే అవకాశం లేదు. ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ పైశాచిక ఆనందంపై మీ కామెంట్ రూపంలో మీరు ఏం తెలియజేస్తారో తెలియజేయండి.